హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో చాలామంది అభ్యర్థులు పదవ తరగతి ఇంటర్తో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి అవి ఏంటి అని అడిగారు సో నేను ఈ వీడియోలో ఆ టాపిక్ గురించే మాట్లాడుతున్నాం పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ చేరిన వాళ్ళు చదివిన వాళ్ళు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొట్టమొదటిగా దేశంలోని అతిపెద్ద రిక్రూట్మెంట్ ఏజెన్సీగా గుర్తింపు సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి అంటారు ప్రతి ఏటా ఇంటర్మీడియట్ మరియు టెన్త్ అర్హతగా ఇది ఈ సంస్థ ఉద్యోగాలను విడుదల చేస్తుంది సో ముందుగా ఇంటర్మీడియట్ అర్హతగా వచ్చేసరికి సిహెచ్ఎస్ఎల్ కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో ఎల్డీసీ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పలు ఉద్యోగాలకు ఈ సంస్థ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది సో ఇందులో వచ్చేసరికి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ పేరుతో మూడు దశలుగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది సో ఈ ఎంపిక ప్రక్రియ అనేది ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది సో టైర్ వన్లో వచ్చేసరికి రెండు వంద మార్కులకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఇందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్లలో ఒక్కొక్క విభాగం నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు చొప్పున వంద ప్రశ్నలు అనేది ఈ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది సో మీరు టైర్ వన్లో వచ్చిన మెరిట్ ఆధారంగా టైర్ టూ ఎగ్జామ్ మీకు ఉంటుంది ఈ టైర్ టూ అనేది డెస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది ఈ పరీక్షలో మీకు ఎస్ఏ రైటింగ్ లెటర్ రైటింగ్ అప్లికేషన్ రైటింగ్ ప్రెసీస్ రైటింగ్ విభాగాల్లో క్వశ్చన్స్ అనేది ఉంటాయి ఈ క్వశ్చన్ పేపర్ మీకు వచ్చేసరికి వంద మార్కులకు ఉంటుంది సో టైర్ టూలో మీరు కనుక నిర్దేశిత మార్కులతో విజయం సాధించిన వారికి ఆయా పోస్టులకు అనుగుణంగా టైర్ త్రీ దశలో స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది టైర్ టూలో పొందిన మార్కుల ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేసే ముందు స్కిల్ టెస్ట్ పేరుతో డేటా ఎంట్రీ స్కిల్స్ టైపింగ్ స్కిల్స్లో పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది కొన్ని నిర్దేశిత పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు ఈ మూడు దశల్లోనూ విజయం సాధించిన వారికి ఉద్యోగం అనేది లభిస్తుంది సెకండ్ వన్ ఎస్ఎస్సిలోనే పదవ తరగతి విద్యార్ విద్యార్హతతో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలు కూడా మనకి ఈ సంస్థ అనేది కల్పిస్తుంది ఈ ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది పేపర్ వన్ రాత పరీక్ష ఉంటుంది ఇందులో వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ తర్వాత జనరల్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ అవేర్నెస్ సో ఒక్కొక్క టాపిక్ వచ్చేసరికి మీకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటుంది టోటల్గా మీకు హండ్రెడ్ మార్క్స్ అనేది క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇటీవల కాలంలో స్టాఫ్ సెలక్షన్ ఫేజ్ లెవెల్ రిక్రూట్మెంట్ పేరుతో ఒక నోటిఫికేషన్ ద్వారా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో పలు ఉద్యోగాల భర్తీకి కూడా నియామకాలనేది చేపడుతుంది తొలి దశలో నాలుగు విభాగాల్లో జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ కాంపి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్పై రెండు వందల మార్కులకు ఈ పరీక్ష అనేది జరుగుతుంది ఇందులో మెరిట్ వచ్చిన వారికి అవసరమైతే స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగం అనేది ఇస్తారు ఇంకా మనం సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బిలోని టెక్నికల్ ఉద్యోగాలు ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో భారతీయ రైల్వే అనేది ఎప్పుడు ముందుంటుందని చెప్పవచ్చు ఇండియన్ రైల్వేలోని గ్రూప్ సి ఉద్యోగాలు ఈ కోవలోనికి వస్తాయి ఇందుకోసం సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు ఇంటర్తో పాటు పదవ తరగతి లేదా ఐటీఐ లేదా డిప్లొమా అర్హతతో ఈ గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తారు అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పేరుతో పలు టెక్నికల్ విభాగాల్లో సబార్డినేట్ సర్వీస్ ఉద్యోగాలు గ్రూప్ సి పరిధిలోకి వస్తాయి ఇంటర్మీడియట్ అర్హతతో ట్రాఫిక్ అసిస్టెంట్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టికెట్ క్లర్క్ అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ టైమ్ కీపర్ వంటి నాన్ టెక్నికల్ ఉద్యోగాలు కూడా వీరు నిర్వహిస్తారు సో ఈ ఎంపిక ప్రక్రియను రెండు దశల్లో అనేది నిర్వహించడం జరుగుతుంది అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ పోస్టులకు ఉమ్మడిగా రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఉంటుంది మొదటి దశలో వచ్చేసరికి మీకు జనరల్ అవేర్నెస్ నలభై మార్కులు మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై మార్కులు విభాగాల్లో మొత్తం వంద మార్కులకి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మొదటి దశ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి రెండవ దశ పరీక్ష అనేది నిర్వహిస్తారు ఇందులో జనరల్ అవేర్నెస్ యాభై మార్కులు అలాగే మ్యాథమెటిక్స్ ముప్పై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ ముప్పై ఐదు విభాగాల్లో మొత్తం నూట ఇరవై ప్రశ్నలు అనేది ఉంటాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆర్మీ టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ సో మనకి ఇందులో వచ్చేసరికి ఇంటర్మీడియట్ అర్హతతో అందుబాటులో ఉంటుంది ఇది సో ఇండియన్ ఆర్మీ టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే జేఈఈ మెయిన్స్ ఉత్తీర్ణత పొందిన వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు వీరికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు ఎంపికైన అభ్యర్థులకు త్రివిధ దళాలకు చెందిన మిలిటరీ అకాడమీలో శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ మెకానికల్ నావెల్ ఆర్కిటెక్చర్ మెరైన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లలో బీటెక్ డిగ్రీతో పాటు పర్మినెంట్ కమిషన్ ర్యాంకుతో మీ యొక్క కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు వీటి కోసం ఇండియన్ ఆర్మీ నావీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది థర్డ్ వన్ వచ్చేసరికి ఎన్డీఏ సో దీంట్లో మీకు డిగ్రీ సర్టిఫికేట్తో పాటు మీకు ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంటర్మీడియట్ అర్హతతో అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్న మరొక పరీక్ష వచ్చేసరికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్ ఏటా నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధించడం ద్వారా ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావెల్ అకాడమీలో ఉద్యోగంతో పాటు డిగ్రీ సర్టిఫికేట్ కూడా మీరు పొందవచ్చు ఆర్మీ కెడెట్స్గా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బిఎస్సి బిఏ నేవెల్ ఎయిర్ ఫోర్స్ క్యాడెట్గా శిక్షణ పొందిన వారికి బీటెక్ పట్టా అనేది లభిస్తుంది అంతేకాకుండా పర్మనెంట్ కమిషన్ ర్యాంకు హోదాతో త్రివిధ దళాల్లో మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది ఎన్డీఏ నియామక విధానాన్ని పరిగణలోకి తీసుకుంటే మీకు తొలి దశలో తొమ్మిది వందల మార్కులకు రాత పరీక్ష అనేది ఉంటుంది ఇందులో నిర్దేశిత కటాఫ్ మార్పులు పొందిన వారికి తదుపరి దశలో ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ విభాగాల ఆధ్వర్యంలో సర్వీస్ సెలక్షన్ కమిషన్ మరో తొమ్మిది వందల మార్కులకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది సో వీటిలో విజయం సాధించిన వారికి ఆయా అకాడమీలో క్యాడెట్ ట్రైనింగ్గా అవకాశం కల్పిస్తారు మనకి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇప్పటి వరకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మనకి ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయో చూద్దాం రాష్ట్ర స్థాయిలో వచ్చేసరికి ముందుగా పోనీ పోలీస్ కానిస్టేబుల్స్ గురించి తెలుసుకుందాం రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియట్ అర్హతతో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అందుబాటులో ఉంటాయి మూడు దశలుగా ఈ ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది తొలి దశలో ప్రిలిమినరీ రాత పరీక్ష రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే మూడో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష రెండు వందల మార్కులకు ఉంటుంది ఇందులో నిర్దిష్ట కట్ ఆఫ్ మార్కులు పొందిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు వీటిలోను అర్హత పొందిన వారికి చివరిగా మెయిన్ ఎగ్జామినేషన్ రెండు వందల మార్కులకు ఉంటుంది ఈ మూడు దశల్లో విజేతలుగా నిలిచిన వారికి కానిస్టేబుల్ ఉద్యోగం అనేది ఇస్తారు నెక్స్ట్ వన్ అప్కారి రవాణా శాఖలో కానిస్టేబుల్ రాష్ట్ర స్థాయిలోనే ఇంటర్మీడియట్ అర్హతతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ రవాణా శాఖలో ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ జరుగుతుంది ఎంటర్తో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి విద్యార్హతలతో పాటు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం తప్పనిసరి రాత పరీక్ష ఫిజికల్ క్వాలిఫయింగ్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఈ ఎంపిక అనేది ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కేవలం రాత పరీక్ష ఆధారంగానే తుది జాబితా అనేది ఇస్తారు సో ఫ్రెండ్స్ ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మీరు చూస్తున్న వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి